ప్రీమెన్స్ట్రల్ స్పాటింగ్ అనేది మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అది ముందే మనకు కొద్దిపాటిగా హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కొంచెం బ్లీడింగ్ అయ్యి అది లోపలే గర్భాశయం లోపలే ఉండి ముఖద్వారం సులువుగా సాఫ్ట్గా అయ్యి ఓపెన్ అయ్యాక బయటకు వచ్చినప్పుడు ఆల్టర్డ్ కలర్లో, అంటే ఐరన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని ఆల్టర్డ్ కలర్ రావటం వల్ల నల్లగా కనిపించడం కూడా జరుగుతుంది. అలాగే లోకల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి ఇలా ప్రీమెన్స్ట్రల్ స్పాటింగ్ కనపడటం జరుగుతుంది. సో కంగారు పడాల్సింది ఏమీ లేకుండా అది చెడువాసన వచ్చినా ఏమైనా నొప్పి ఉన్నా అలాంటప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే హార్మోన్ల సమతులత లేకుండా ఉండటం వల్ల ఇలా స్పాటింగ్ అవుతుంది అని అనుకుంటే సో ఆ డెఫిషియన్సీ ఏంటి, ఏంటి ఇంబ్యాలెన్స్ అనేది ఇవాల్యుయేట్ చేసుకుని దాని ప్రకారంగా మాత్రలు ఒక 3 మంత్స్ టు 6 మంత్స్ వాడినప్పుడు కూడా సెటిల్ అయిపోతుంది.